Hello everyone, welcome to Krishna Education Academy. AP Grama Ward Sachivalyam third notification sambandhinchi complete details aithe telusukundamu. Ee notification anedi January lo vache avakasalu aithe unnai 2024 sambandhinchi. Deeni yokka khaleelu vivaralu aithe telusukundamu. Chudandi munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dani pakkana bell icon ni activate chesukondi. Evaraina maa channel ni సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగ ఖాళీలు విభాగాల వారీగా ఖాళీల వివరాలు అయితే చూద్దాము. టోటల్గా పోస్టులు వచ్చి 14523 పోస్టులు అయితే ఉన్నాయి. మేబీ ఛాన్సెస్ అయితే జనవరిలో 2024 సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్క్రిప్ట్ అనేది చేయొద్దు. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. చూడండి, స్క్రిప్ట్ అనేది చేయొద్దు. ఇవి చేసేది మీకోసమే వీడియోస్ చూడండి. ఖాళీ వివరాలు అయితే చూద్దామో చూడండి. ఈ మేరకు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ వార్డ్ సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా అయితే రాసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఆ లేఖలో పేర్కొంది. మొత్తం 3 నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా విడిగా మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం 4 నెలల్లోనే ప్రభుత్వం అయితే ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలను 2020లో 2వ విడత నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులకు సంబంధించి భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు 3వ విడత నోటిఫికేషన్ విడుదలైతే చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే చూద్దాము. చూడండి, వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్క్రిప్ట్ అనేది చేయొద్దు. ఖాళీల వివరాలు అయితే చూద్దాము. చూడండి, ఎప్పుడెప్పుడు నేను నోటిఫికేషన్ అనేది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మేబీ ఛాన్సెస్ అయితే జనవరిలో 2024 సంబంధించి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి దీని యొక్క ఖాళీల వివరాలు అయితే తెలుసుకుందామో చూడండి. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. మొత్తం ఖాళీలు అయితే ఏపీ గ్రామ వార్డ్ సచివం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఖాళీలు అయితే 14523 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 సంబంధించి చూసుకుంటే 182 పోస్టులు, డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి 736, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 578, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 467, హార్టికల్చర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 1005 పోస్టులు, సెరికల్చర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 23, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 4765, ఫిషరీస్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 920, విఆర్ఓ గ్రేడ్ 2 లేదా వాటర్ రెవెన్యూ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 112 పోస్టులు అయితే ఉన్నాయి, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 990 పోస్టులు అయితే ఉన్నాయి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 170 పోస్టులు అయితే ఉన్నాయి, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 197 పోస్టులు అయితే ఉన్నాయి, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 153 పోస్టులు అయితే ఉన్నాయి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 371 పోస్టులు అయితే ఉన్నాయి, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులరేషన్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 436 పోస్టులు అయితే ఉన్నాయి, వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 459 అయితే ఉన్నాయి, ఏఎన్ఎం లేదా
వార్డ్ హెల్త్ సెక్రటరీ సంబంధించి చూసుకుంటే 618 పోస్టులు అయితే ఉన్నాయి. ఉమెన్ పోలీస్ మరియు వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొడక్షన్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 1092 పోస్టులు అయితే ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 1127 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఎనర్జీ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది ఇంకో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ అసిస్టెంట్ అనేది టోటల్గా వచ్చి మొత్తం ఖాళీలు అయితే వివరాలు చూసుకుంటే 14523 ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా. ఇవి ఖాళీల వివరాలు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.